నిన్న పిలిచిన అంబేద్కర్ జయంతి. ఎప్పుడన్నా అంబేద్కర్ జయంతికి వచ్చిందన్న ముఖ్యమంత్రి బయటికి? అంబేద్కర్ గారి వర్ధంతికి వచ్చిందన్న? ఎమ్మెల్సీ ఎన్నికలైనాయి అన్న. ఎమ్మెల్సీ ఎన్నికలైతే బ్రాహ్మణుల ఓట్లు ఎక్కువన్నాయని చెప్పి పివి నరసింహరావు జయంతి ఘనంగా నిర్వహిస్తా, దేశంలో కాదు ప్రపంచమంతా నిర్వహిస్తానంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎన్నికల ముందు ఒక్కసారే పివి నరసింహరావు జయంతికి వచ్చిందన్న. ఎన్నికలు అయిపోయినా గెలిచినాక పివి నరసింహరావు వర్ధంతి రాలేండి రాలేయ్య. మళ్ళీ పోయి ఫామ్ కొనడన్న. దేశకి నేత నేను చెప్పిండన్న, నా అంబేద్కర్ గారి మనవడ చెప్పిండన్న, ఈ దేశంలో వాజ్పేయి తప్ప ఇవ్వలే ఉండలేట. నాకు ముఖ్యమంత్రికి ఇట్లా కూర్చుంటాను ఏం మాట్లాడు గజాజం అనుకున్నాను. ముఖ్యమంత్రి ఉల్టా మాట్లాడుతూ మాట్లాడతారు వచ్చాన్ని. హైదరాబాద్ను ఏం చేయాలన్నాడన్న? మరి ముఖ్యమంత్రి ఏం పిక్తాడా? ఏమనాలి ముఖ్యమంత్రి? ఏం మాట్లాడాలి ముఖ్యమంత్రి? అంబేద్కర్ వర్ధంతికి ఎప్పుడు రాలే అన్న? అంబేద్కర్ జయంతికి ఎప్పుడు రాలే అన్న? బాబాసాహెబ్ అంబేద్కర్ రచిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన మూర్ఖుడన్న. ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రే 12 మంది ఎస్సీ మంది ఎంపీలను మంత్రులుగా చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అరే అంబేద్కర్కు భారత రత్న ఇవ్వడానికి ప్రోత్సహించినటువంటి నా అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాన్ని, చనిపోయిన స్థలాన్ని, పుట్టిన స్థలాన్ని, దీక్ష చేసిన స్థలాలను అన్నింటి కలిపి స్ఫూర్తి కేంద్రాలుగా సమాజానికి స్ఫూర్తినిచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 125,000 మంది దళిత యువకులను పారిశ్రామిక వేత్తలుగా మార్చడానికి ప్రతి సంవత్సరం 125,000 మందికి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రుణాలు ఇచ్చి పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 3 ఎకరాలు ఇస్తాను ఇవ్వలేనా? దళిత బంధు ఇస్తాను ఇవ్వలేనా? దళితులు ముఖ్యమంత్రి వేస్తాను చేయలేనా? ఈయన పోటీగా వచ్చి నేను అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తే వ్యతిరేకం కాదన్నా. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని బోధించు, సమీకరించు, పోరాడు అన్న విధానాన్ని, ఆ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్వకుంట్ల కుటుంబం టిఎస్పిఎస్సి విషయంలో, ఉద్యోగ నియామకాల విషయంలో, పరీక్ష నిర్వహణ విషయంలో ఈ కష్టపడి చదువుకొని పైకి రావాలని, ఉద్యోగాలు పొందాలని ఆశిస్తున్నటువంటి పేద యువకుల రక్తం దాగుతురు కాబట్టి, పేద యువకులుగా బతుకును బర్బాద్ చేస్తురు కాబట్టి, పేద యువకుల బతుకులతోని ఆడుకుంటురు కాబట్టి, ఆ యువకులకు భరోసా కల్పించడానికి, ఆ యువకులకు ఒక నమ్మకం కల్పించడానికి, ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించడానికే భారతీయ జనతా పార్టీ మొన్నటించి కూడా ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు చేస్తున్నామన్నా. టిఎస్పిఎస్ విషయంలో మేము యుద్ధం చేస్తే అరెస్ట్ చేసారు, జైలుకి పంపినా, లాఠీ ఛార్జ్ చేశారు, నా కాళ్ళు చేతులు నా కార్యకర్తలు మీద కొట్టారన్నా, జైలుకి పంపుతున్నారన్నా. కానీ భయపడే ప్రసక్తులు భయపడతారా అన్న? ఇక్కడ మీరు భయపడతారన్నా? మీ యువతకు నేను అప్పీల్ చేస్తున్నానా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అప్పీల్ చేస్తున్నాం. మీరు నారాజు కాకండి, నిరాశ పడకండి. మీకోసం మా కుటుంబాలను పక్కబెట్టి నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. ఇలా యువత మాకు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్. ఈ యువత కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడడమే లక్ష్యంగా, 30 లక్షల మంది యువత భవిష్యత్తును కాపాడమే లక్ష్యంగా మీకోసం వస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహించండి, ఆదరించండన్నా, అండగా ఉండనన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా దిగాలో చూస్తాం, తప్పకుండా కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే, 1,00,000 రూపాయల భృతి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే. జోహార్ తెలంగాణ అమర వీరులకు. జోహార్ జోహార్. జై తెలంగాణ. జై జై తెలంగాణ. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై తెలంగాణ. జై జై తెలంగాణ. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మళ్ళీ 2